ఫ్రెండ్స్ తన్మయ అయితే ముందున్న వస్తువులను పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. అచ్చో దీనైతే ఇంకా కొంచెం ముందుకు జరుపుతా. రిమోట్ పట్టుకుంది, అది బ్లూ బ్లాక్ కలర్ ఉంది కదా, సో బ్లూ కలర్ మాత్రమే టచ్ చేస్తూ చూస్తుంది. కలర్ ఐడెంటిఫికేషన్ అనేది తెలుస్తుంది. బొట్టు పెడదామంటే కూడా అంతసేపు కూడా పడుకోలేదు, తను పడుకుంది నేను ఇంకా బట్టలు ఇట్లా వాష్ చేసేసి వచ్చేసాను, సో అప్పటి వరకే లేచేసింది. ఉయ్యాలేసి పడుకోబెట్టినా కదా, సో దాంట్లోనే బోర్లో పడిందనమాట. ఇంకా చూసుకుంటూ ఉండాలి కదా, సౌండ్ వస్తుంది అయినా సౌండ్ వచ్చి నేను కొంచెం వచ్చేవరకే బోర్లో పడిందనమాట. అలా జరిగినప్పుడైతే కంపల్సరీ చూసుకోవాలి. అలికిడైతే వినుకుంటూనే పని చేసుకోవాలన్నమాట చిన్నపిల్లలది. ఇంకా మనం ఏమైనా బెడ్షీట్ ఇట్లా కప్పుతుంటాం కదా వాళ్ళకు పడుకుంటారు పడుకున్నప్పుడు, ఇంకా ముఖం పైన వేసుకుంటారు, సో చూసుకుంటూ పని అయితే చేసుకోవాలి. ఇంకా కొంచెం సౌండ్ అయితే వినిపించింది లోపలికి వచ్చేసరికి, ఇంకా దాంట్లో బోర్లో పడి ఆడుతుంది. ఇంకా తల అయితే పైకి లేపి చూస్తుంది కానీ ఇంకా ఎందుకన్నా మంచిది అనేసి దాంట్లో నుంచి తీసి బెడ్ పైన అయితే వేసి సార్ ఇంకా ఫీడింగ్ అయితే ఇచ్చేసాను. ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఇంకో ఇలా ఆడుతుంది, కింద పడుతుందని పిల్లోస్ అయితే అడ్డంగా పెట్టినాను అనమాట. ఇంకా వాటర్ వస్తున్నాయి ఈరోజు మంచి నీళ్ళు, సో పైపు అయితే డ్రమ్ములు వేసేసాను. వేసి మళ్ళీ ఇటు పాపను చూస్తున్నాను. ఇంకా మంచినీళ్ళు వచ్చినప్పుడైతే చాలా హడావిడిగా ఉంటుంది పని. మంచినీళ్ళు పట్టిన తర్వాత నేనే లేపి ఫీడింగ్ ఇచ్చేసి ఇంకా బొట్టుకి ఇట్లా పెట్టేసిన తర్వాత లేపుదాం అనుకున్నాను, సో ముందే లేచిందన్నమాట. ముందు స్నానం చేపిస్తానేమో పని కంప్లీట్ కాకముందే లేచి ఆడుతుందన్నమాట. ఇంకా లెవెన్ ఆ టైంకి అలా చేపించాను అనుకో స్నానం. 1-2 వరకు అయితే కంపల్సరీగా పడుకుంటుంది, కనీసం 1:30 వరకన్నా. ఇంకా 9:15కి అలా అప్పుడే స్నానం చేపించేసాను, 10కి అలా వాటర్ వస్తుంది కాబట్టి, సో ఇంకా 11 వరకే లేచిందనమాట. ఆమె కరెక్ట్ టైమే పడుకున్నది, ఇంకా నా పనే లేట్ అయిపోయిందనమాట. 1.5 అవర్ మినిమం పడుకుంటుంది, 2 అవర్స్ ఒక్కొక్కసారి. ఇంక ఇప్పుడు తొందర లేచింది కదా, కొంచెం కనీయానికి అన్నం తినిపించేలోపు ఇంకా మళ్ళీ ఒకసారి ఫీడింగ్ ఇచ్చేసి కొంచెం ఆడిపించి మళ్ళీ పడుకోబెట్టేస్తే సరిపోతుంది. వాళ్ళు ఏం చేయరు ఫ్రెండ్స్, ఇలా ఆడుకుంటున్నప్పుడు బోర్లో పడినప్పుడు ఇట్లా వాళ్ళని చూస్తూ ఉండాలి, దెబ్బ తగిలించుకోకుండా. ఇంకేమన్నా మొహం పైన బట్టలు ఇట్లా ఏదన్నా కప్పుకోకుండా చూసుకుంటూ ఉండాలి అంతే. ఇంకా అంబాయడం పాకుతారు కదా, పాకిన తర్వాత నడిచేటప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట, సో ఇంకా వాళ్ళ పక్కన నుండి చూసుకోవాలి. కింద పడి దెబ్బలు తగిలించుకుంటారు, ఇంకా కూర్చున్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కూర్చొని వెనుకకు పడేది తెలియదు, ముందుకు పడేది తెలియదు అన్నమాట. ఇంకా హెడ్కి ఇట్లా తలకు దెబ్బ తగలకుండా చూడాలి కంపల్సరీగా. ఇంకా వాళ్ళ పక్కన ఉండాలి, వాళ్ళు పడుకున్నప్పుడే ఏదైనా పని చేసుకోవాలి. ఇంకా వాళ్ళు లేచారంటే ఇంకా వాళ్ళ పక్కన ఉండి చూసుకుంటూ ఉండాలి. చూసుకునే వాళ్ళు ఉంటే పర్లేదు, ఏ పనైనా చేసుకోవచ్చు. చూసుకునే వాళ్ళు లేకపోతే ఇంకా అన్నీ మనమే చేసుకోవాలి కదా. సో అలా పట్టింది, వాటితో అయితే ఆడుకుంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్ వీడియో, వచ్చేసి నచ్చితే లైక్ చేయండి.